अंदर की नमस्कार निना पवन कल्याण गारु पार्टी अध्यक्ष ट्वीट राष्ट्र वाईएसआरसीपी पालन गुरी जगन मोहन रेड्डी गारी परिपालन गुरी ट्वीट रूप में स्पंदिस्ते दानिकी समाधान चेप्पकुंडा वाईएसआरसीपी मंत्रुलु इष्टमोच्चिनट्टु माट्लाडुता उन्नारु ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటేనే కూల్చివేతలకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన అభివృద్ధి కాదైన కూల్చివేతలకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో మూడు రాజధానులు కాదు కట్టేది మూడు రాజప్రాసాదాలకి నిర్మాణాల కోసం జగన్ మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్ కట్టారు ఇప్పటికే మరి భార్య భారతి గారి కోసం విశాఖపట్నంలో ఋషికొండలో మరొక ప్యాలెస్ మరి తర్వాత మూడో ప్యాలెస్ మీకు తెలుసు కదా తీసుకెళ్లి రాయలసీమలో కట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రానికి మూడు రాజధానుల ముసుగులో మూడు రాజప్రాసాదాల నిర్మాణం జరుగుతా ఉంది మూడు రాజప్రాసాదాల నిర్మాణం జరుగుతా ఉంది దాని గురించి వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు స్పందించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడైనా సరే జగన్ మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రకి తెచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటో కూడా సమాధానం చెప్పాలి పదే పదే ఉత్తరాంధ్ర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కదా ప్రత్యేక హోదా గురించి ఏమన్నా మాట్లాడతారా రైల్వే జోన్ గురించి మాట్లాడారా ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి గురించి మాట్లాడారా స్టీల్ ప్లాంట్ గురించి ఎక్కడైనా మాట్లాడారా వలసల గురించి ఎక్కడైనా మాట్లాడారా ఏం మాట్లాడినటువంటి మీరు ఉత్తరాంధ్రాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు దీనికి సమాధానం చెప్పండి ముందు విశాఖపట్నం అంట ఆర్థిక రాజధాని అంట ఆర్థిక రాజధాని ఎవరికి ఈ రాష్ట్ర ప్రజలకు కాదు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎమ్మెల్యేలకి మంత్రులకి జగన్ మోహన్ రెడ్డి గారి సొంత కోటరీకి అది ఆర్థిక రాజధాని అయింది మీరు చూశారు మొదట్లో సింహాచలం భూములు కొట్టేసే ప్రయత్నం చేశారు ఇవాల దస్పల్ల భూములు ఋషికొండ మరి విశాఖపట్నం చుట్టూ ఉండేటువంటి ప్రభుత్వ భూములు ఇష్టానుసారం కబ్జా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎవరి కోసం వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం ముఖ్యమంత్రి గారి సన్నిహిత వర్గం కోసం విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా చేసుకున్నారు ఈ నాయకులు ఇష్టానుసారం దోచుకోవడానిక ఎక్కడన్నా ఒక్క ఇటుకన్న వేసి ఒక బస్తా సిమెంట్ కలిపి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక్క నిర్మాణం చేపట్టారు ముందు మీరు దీనికి సమాధానం చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు గర్జించొద్దు మీయో మీయో అనొద్దు మీకు దమ్ము ఉంటే మీకు దమ్ము ఉంటే కేంద్రంలో బీజేపీ ముందు ప్రత్యేక హోదా కావాలి రైల్వే జోన్ కావాలి వెనకబడిన జిల్లాలకి ఆర్థిక ప్రోత్సాహం కావాలి రాజధాని నిర్మాణం కోసం డబ్బులు కావాలని ప్లే కార్డులు పట్టుకునే దమ్ము ధైర్యం లేని మీకు గర్జనలు ఎందుకని ప్రశ్నిస్తా ఉన్నాం మీకు ఎందుకు గర్జనలు మీకంత పౌరుషం ఉందా మీకంత దమ్ము ఉందా మీకు దమ్ము ధైర్యం పౌరుషం ఉంటే కేంద్రంలో బీజేపీ ముందు ప్రత్యేక హోదా కావాలని అడగండి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని అడగండి దీని గురించి మాట్లాడకుండా గర్జిస్తారంట మీకు గర్జించే అంత సినిమా ఉందా మీకు ఆ మీకు గర్జించే అంత సినిమా ఉందా ఇంకో పక్కన ఇష్టానుసారం మంత్రులు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేదు ఇసుకలో ఇష్టానుసారం దోపిడీ మద్యం ఏర్లై పోర్త పార్తా ఉంది ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ బళ్ళన్నీ మూసేశారు వలసలు ఇష్టానుసారం కొనసాగుతూ ఉన్నాయి వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు
అన్ని కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రజలు తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం దగ్గరలోనే ఉన్నాయని కూడా హెచ్చరిస్తా ఉన్నాం మిమ్మల్ని మీకు నిజంగా మంత్రి పదవులు ఇచ్చింది దేనికోసం మీరు సమాధానం చెప్పండి మంత్రి పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికా ఇష్టానుసారం నోరేసుకొని మాట్లాడడానికా మీకు పని పాట ఏం లేదు మీకు మీ మంత్రిత్వ శాఖలో అన్ని పనుల్ని కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారే అన్ని పనులు చూసుకుంటారు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి పరిమితం అవుతా ఉన్నారు విమర్శలు చేయడానికి పరిమితం అవుతా ఉన్నారు మీరు మీరు ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్నారు మీరు ఆ ఈ రాష్ట్రంలో ఉన్నారా ఒకళ్ళు బ్యాగ్ వేసుకొని ట్విట్టర్లో ఫోటోలు పెడతా ఉన్నారు ఆ బ్యాగ్ ఇలా వేసుకొని ట్విట్టర్లో ఫోటోలు నువ్వేం పీకేవని ట్విట్టర్లో ఫోటోలు పెడతానికి ఇంకొకళ్ళు సూటు బూట్ వేసుకొని ఇంకొకళ్ళు ఫోటోలు ఇంకొకళ్ళు పర్యాటక శాఖకే కొరతద్దం చెప్పేటువంటి మంత్రులు మీరా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది ఆ మీరా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది మీ జాతకాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియవా చెప్పండి తెలియవా మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏంటి మీకు దమ్ముంటే గర్జించాలి ప్రత్యేక హోదా తెస్తాం రైల్వే జోన్ తీసుకొస్తాం వెనకబడిన జిల్లాలకి ఆర్థిక ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తాం అని మీరు గర్జించండి చూస్తాం గర్జించండి మీకు అది చేతకావు రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలకి రూపకల్పన చేశారు ఏ ఏ పరిశ్రమలు తెచ్చారో పులిరాజా గుడివాడ అమర్నాథ్ చెప్పగలరా చెప్పండి పులిరాజా గుడివాడ అమర్నాథ్ మీరు మంత్రి అయిన తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎంతమందికి ఉద్యోగ కల్పన చేశారో మీరు దమ్ముంటే చెప్పగలరా అని మీకు సవాల్ ఇస్తా ఉన్నాం మీరు వచ్చిన దగ్గర నుంచి చేసింది ఏంటి విశాఖపట్నం బీచ్లో ఫోటోషూట్ తప్పించిన ఏమైనా చేసావా బ్రహ్మానందం గారి సినిమాల్లో యాక్ట్ చేయట్లేదు కాబట్టి ఆ కామెడీ రోల్స్ వస్తాయని ఈయన ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నాడు ఈయన ఫోటోషూట్ చేసుకుంటా ఉన్నాడు నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శలు చేసే పరిదా స్థాయం ఇది నీకు దమ్ముంటే విశాఖపట్నానికి ఒక పరిశ్రమ తెచ్చా ఒక రోడ్ వేసా స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశాను చెప్పు చూద్దాం దాని గురించి మాట్లాడి దాని నీలాంటి రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలు నవ్వుకుంటున్నారు ఇంకొక పక్కన రోజా గారు ఏమి తిరుపతిలో పైన తిరుమలకి వెళ్ళి తుంగలో తొక్కి జబర్దస్త్ షోలాగా తిరుమలలో ఎకిలి నవ్వులు ఎకిలి చేష్టలు ఎకిలి నవ్వులు ఎకిలి చేష్టలు ఇదేంటి అసలు ప్రతి 15 రోజులకి తిరుమలకి రోజా గారు ఎందుకెళ్ళి దర్శనం చేసుకుంటారో తెలుసా ఆమెతో పాటు 30 మందిని 40 మందిని ప్రోటోకాల్ దర్శనం చేయించడం బయటకు వచ్చే చిల్లర వసూలు చేసుకోవడం నీకు 15 రోజులకి తిరుమలకి వెళ్ళి 30 మందితో 40 మందితో ప్రోటోకాల్ దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఏముంది చిల్లర దండుకోవడం కోసం పర్యాటక శాఖ మంత్రి పదే పదే గుళ్ళు గోపురాలు తిరుగుతారని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్తగా అర్థమైంది మనం తిరగాల్సింది పర్యాటక కేంద్రాల్లో గుళ్ళు గోపురాల్లో కాదు ఇది గుర్తుపెట్టుకో నీకు ఇచ్చిన శాఖ ఏంటో కూడా నీకు తెలియదు దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చినట్టు అన్ని గుళ్ళకి తిరుగుతా ఉన్నావు నువ్వు పర్యాటక శాఖ మంత్రి విశాఖపట్నంలో క్రూజ్కి అనుమతులు ఇవ్వంగానే
వీళ్ళింట్లో బెంచికార్ వచ్చింది. వాస్తవం కదా, చెప్పు నువ్వు దానికి సమాధానం. మా రోజా గారు మీరు సమాధానం చెప్పండి. విశాఖపట్నంలో క్రూజ్కి అనుమతులు ఇవ్వగానే మీ ఇంట్లో బెంచికార్ తాళాలు వచ్చినాయా లేదా? బెంచికార్ తీసుకున్నారా లేదా? దీనికి సమాధానం చెప్పండి ముందు మీరు. దీనికి సమాధానం చెప్పండి. ఈమె పర్యాటక శాఖ మంత్రిగా ఈ ఆధ్వర్యంలో ఋషికొండ విధ్వంసం జరుగుతుందా లేదా? ఋషికొండకి బోడిగుండు కొట్టించారా లేదా? అనుమతులు నువ్వు ఇష్టానుసారం మంజూరు చేయబట్టే కదా, నీకేదో చిల్లర పడేసి ఆ మంత్రిత్వ శాఖ నీకు ఇచ్చింది. నీకు దసరా పంపిస్తారు, కాగితం పంపిస్తారు, నువ్వు సంతకం పెడతాం, చిల్లర తీసుకోవడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, మీదే నీ డ్యూటీ. పర్యాటక శాఖ మంత్రిగా పర్యావరణాన్ని రక్షించాల్సింది పోయి ఇంత విధ్వంసం సృష్టిస్తున్నటువంటి రోజా గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతాం. మనీ మీద చాలా ఉన్నాయి, నీ బయోపిక్ కూడా తీస్తే సెన్సార్ కూడా అవదని చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. నీ బయోపిక్ కూడా తీస్తే అందులో చాలా లీలలు బయటకు వస్తాయి, సెన్సార్ కూడా అవదని బయట ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. మీరు ముందు మీ మంత్రిత్వ శాఖకి న్యాయం చేయండి, పని చేయండి, ప్రజలకి మేలు చేయండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునే పని లేదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. రాజధాని అమరావతి ఉద్యమం మరొక స్వతంత్ర ఉద్యమం లాంటిది, మరొక స్వాతంత్రం కోసం పోరాడే ఉద్యమం లాంటిది. వాళ్ళ మీద ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎన్ని కేసులు పెట్టినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో అమరావతి రైతులు చేస్తున్నటువంటి పోరాటం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఆమోదం తెలిపారు వాళ్ళకి. అందుకని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి పూలతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు బయటకు వచ్చి వాళ్ళ అడుగులో అడుగు కలుపుతూ ఉన్నారు. అందుకనే కదా మీకు భయం పట్టుకుంది, పట్టుకొని మూడు రాజధానులకి మద్దతుగా గర్జిస్తారంట. అమరావతి ఉద్యమం ముందు మీ గర్జనలు కోతలు పనికిరావని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే భయపడి మీరు అవాస్తవాలు అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి అన్ని చోట్ల మద్దతు తెలియజేస్తూనే సంఘీభావం ప్రకటిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీలు ఎక్కడైనా సరే అమరావతి రైతుల పాదయాత్ర మీద ఇబ్బందులు గురి చేయాలని చూస్తే మీ మీద ప్రతిఘటన తప్పదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.